రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని గిరిజన సంక్షేమ శాఖ విద్యాశాఖల మంత్రులు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు గిరిజన తాండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కే దక్కుతుందని చెప్పారు గిరిజన బిడ్డలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ను పది శాతానికి సీఎం కేసీఆర్ఏ పెంచారని చెప్పారు మహేశ్వరం మండలం తుక్కుగూడలో సోమవారం నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమావేశంలో మంత్రి సత్యవతి మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు గిరిజనులను ఇప్పటి వరకు ఓటు బ్యాంక్ గానే చూశారని విమర్శించారు గిరిజనులకు పోడు భూములు పట్టాలను అందించిన ఘనత కూడా సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు రైతు బంధును ఎకరానికి పదహారు వేలకు పెంచామని గ్యాస్ సిలిండర్ కు నాలుగు వందలకే అందించను తెలిపారు సేవాలాల్ భవన్ కి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెండు కోట్లు ఇచ్చారని తెలిపారు బీఆర్ఎస్ తోటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి అహర్నిశలు కృషి చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి ని భారీ మెజార్థతో గెలిపించాలని కోరారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో గిరిజనులకు స్వయం పాలనను అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ఆదరించాలని కోరారు గిరిజన తాండాల్లో రోడ్లు మంచినీటి వసతులను కల్పించామని తాండాల్లోని పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మించిస్తామని చెప్పారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజ్ నాయక్ తుకగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు